పిపీలకము నుంచి బ్రహ్మ పర్యంతమంతటా దైవత్వాన్ని దర్శించే సంస్కృతి మనది. పశుపక్షాదులు, వృక్ష జంతు జీవజాలాల్లో కూడా పరమాత్మ స్వరూపాన్ని చూసే సాంప్రదాయం మనలో ఉంది. విష సర్పాలను సైతం దైవముగా ఆరాధిస్తూ వాటి పట్ల ఎనలేని భక్తిని చాటుకునే ఆచారాన్ని అనాదిగా పాటిస్తున్నాం. ఆ సంవిధానంలో నిర్వహించుకునే పర్వదినమే నాగుల చవితి. కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పేరిట సర్పాలను విశేషముగా పూజిస్తాం. మహిళలు ఉపవాస దీక్ష పాటించి సర్పాలకు నెలవైన పుట్టలో ఆవు పాలు పోసి నువ్వులు బెల్లం మిశ్రమంతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యముగా సమర్పిస్తారు. చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య పరిస్థితులను తట్టుకోవటానికి ఈ ప్రసాద స్వీకరణ దోహదపడుతోంది. ఆర్ష సాంప్రదాయంలో నాగులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హైందవ ధర్మంలోనే కాదు, జైన బౌద్ధ సాంప్రదాయాల్లో కూడా నాగారాధనకు ప్రాముఖ్యత ఉంది. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి శీర్షాలపై ఫణేంద్రుడు పడగ విప్పి ఉన్న అనేక ప్రతిమలు పలు చోట్ల లభించాయి. ఇస్లాం సాంప్రదాయంలోనూ నాగారాధన, ఈజిప్ట్, గ్రీక్, పెర్షియా దేశాల్లో సర్పాన్ని సస్య దేవతగా కొలుచుకుంటారు. మొహంజదారో తవ్వకాల్లో సర్ప ప్రతిమలు బయల్పడ్డాయి. అనార్యుల నుంచి మొదలైన నాగ పూజ వైదిక సంస్కృతిలో స్థిరపడింది. ఋతు పరివర్తన పర్వదినాల్లో నాగుల చవితి విశేషమైనది.